రైట్. ఏపీలో సినిమా టికెట్ల ధరలు తగ్గడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు మా తెలంగాణ ప్రెసిడెంట్ సివిఎల్ నరసింహారావు గారు. ప్రస్తుతానికి మహా న్యూస్ ఎక్స్క్లూజివ్ గా ఆయన అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సివిఎల్ గారు నమస్తే అండి, గుడ్ మార్నింగ్. నమస్తే అండి సివిఎల్ గారు. ఇక్కడ ఆర్జీవీ కానివ్వండి, పవన్ కళ్యాణ్తో మొదలు పెడితే పవన్ కళ్యాణ్ గారు కూడా దీన్ని వ్యతిరేకించారు. ఇదొక పొలిటికల్ యుద్ధంగా కావాలనే సినిమాది తగ్గిస్తున్నారు అనేక రకాలు. అంటే సినీ పరిశ్రమ నుంచి ఒక వ్యతిరేకత, ఒక స్తబ్దత. అసలు చిరంజీవి లాంటి వాళ్ళైతే ఏం చేయలేక దూరం జరిగిన పరిస్థితి, పెద్దరికంగా తాను ఏం చేయలేని ఒక ఆవేదన. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ మా ప్రెసిడెంట్గా మీరు అక్కడ జరుగుతున్న పరిణామాలని హర్షం వ్యక్తం చేశారు, సంతోషదాయకం అన్నారు, ఎందుకంటారు? మీరు అన్నది మంచి పాయింట్. అక్కడ జరుగుతున్న పరిణామాన్ని మా తెలంగాణ ప్రెసిడెంట్ గా నేను హర్షం చేశాను. కానీ ఈ చర్చ అంతా ఈ నెల రోజుల నుంచి అన్ని మీడియాల్లోనూ అన్నిట్లోనూ పక్క రాష్ట్రంలో మీరు అన్నట్టుగా అక్కడ జరుగుతున్న చర్చల గురించిగా ఇక్కడ మాట్లాడుతున్నాం. ఈ తెలంగాణ అయితే బంగారు తెలంగాణ లాగా సినిమాకి సంబంధించినంత వరకు వీళ్ళందరూ అన్నట్టుగా సినీ ప్రొడ్యూసర్లకు అయితే ఇది అసలు కంప్లైంట్ కాదు కదా, కేసీఆర్ గారిని లేదా మన ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టుకుంటారు సినిమా పరిశ్రమ వాళ్ళు. వాళ్ళు ఏది అడిగితే చెప్పారు, ఇక్కడేం ప్రాబ్లం లేదు. అక్కడ మాట్లాడుకోవాల్సి వచ్చింది కనుక సినిమా నేను చెప్పడానికి కారణం ఏంటంటే గత 25 ఏళ్ల నుంచి అనేక విషయాల మీద మనము రక్ష అని ఆర్గనైజేషన్ కానీ లేకపోతే తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కమిటీ అని కానీ మా తెలంగాణ అని కానీ ఇట్లా రకరకాలుగా మనం కన్స్యూమర్ సెల్స్ నుంచి కానీ మనం ఫైట్ చేస్తాం దీని మీద. ఎప్పుడో 10-15 ఏళ్ల క్రితమే ఇక్కడ ఉన్న థియేటర్ల మీద మా అందరి మీద లీగల్ మెట్రాలజీ వాళ్ళతోటి దాడులు చేసి ఎంఆర్పీకి సంబంధించినంత వరకు మనం యాక్ట్ చేసాం. మొట్టమొదటిసారి మీకు అంటే నేను మీకు మీ దృష్టికి తీసుకొస్తున్నా 2005లో. ఇప్పుడు మనం అనుకుంటున్నాం బాగా అంటే అప్సినిటీ ఎక్కువైపోయింది, స్త్రీలని బాగా అసభ్యంగా చూపిస్తున్నారు, ఏమీ చేయలేక అన్నట్టు అనుకుంటున్నారా. దానికి సంబంధించినంత వరకు వైఎస్ఆర్ శేఖర్ రెడ్డి గారికి మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. అంటే మన హైదరాబాద్ మా ఆఫీసే కేంద్రంగా ఉన్న అశ్లీలత ప్రతిఘటన వేదిక, ఫెయిర్ ఫిల్మ్ డాన్స్ అసోసియేషన్ అనేక లెఫ్టిస్ట్ ఆర్గనైజేషన్ చాలా ఇస్తే ఆయన వెంటనే వ్యూ ఇచ్చారు యాంటీ అప్సినిటీ సెల్స్ ని ఫామ్ చేయాలి 2005. 17 సంవత్సరాలు దాదాపు ఎందుకు ఎవరికి తెలియదా, ఎందుకు తెలియదు ఇండస్ట్రీకి, పోలీసులకు తెలుసు, ఇండస్ట్రీకి తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, అధికారులకు తెలుసు, అంతే. అది మనం రోజు ఈ మధ్య కూడా మీద మీ ఛానల్లోనే అనుకుంటా మీతో మనం కొన్ని డిస్కషన్ చేసాం అంటే ఏం చేయలేక హెల్ప్లెస్ గా ఇలా జరుగుతుంది జరుగుతుంది అని చెప్పేసి. అలా కాకుండా ప్రతి చట్టాన్ని అమలు చేయాలని చెప్పి ఒక 25 దాకా చట్టాలు ఉన్నాయన్నమాట. ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ ప్రొహిబిషన్ యాక్ట్ అని ఉంటుంది, స్త్రీలని మీడియాలో అసభ్యకరంగా చూపించకూడదని. సరే మన సమంత విషయం కానీ ఇంకోటి కానీ రకరకాలుగా చూస్తూనే ఉన్నా అంటే ఈ సినిమాకి సంబంధించిన వీటన్నిటినీ అడ్డుకట్ట వేయాలని ఇవాళ పాపం జగన్ సర్కార్ అంతర్గత ఏపీ ప్రభుత్వం తీసుకున్నది ఏం కాదు. ఎవరు చెయ్యండి అంటే తాళపత్ర గ్రంథాలాగా నిధిరీక్షా పట్ల భూగోళంలో ఉన్న వాటిని పైకి తీసి వాటి అమలు కోసం మళ్ళీ పెడుతున్నారు. ఇంకొక పాయింట్ మళ్ళీ మర్చిపో. ఓకే, అంటే ఇది ఇది నిజంగా అంటే ఈ ఎవరు చేయలేనిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది అని చూడాలా, లేదంటే ఇందులో ఏదన్నా అంటే చాలా మంది ఆరోపిస్తున్నట్లుగా ఇది ఒక కుట్రలో భాగంగా చూడాలా, మీకేమనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తుంటే? ఆ యాంగిల్ నేను అసలు ఆలోచించు ఒక విషయం ఎందుకంటే దీన్ని మీరు మీరందరూ మంచి పాయింట్ బిఫోర్ ఐ ఫర్ గెట్ ఇంతకు చెప్పుకుంటుంది అందుకే చిరంజీవి గారు ఏం చేయలేక ఆవేదన అంట మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన స్పీచ్ క్లియర్ అంటే చాలా పెద్దరికంగా చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు. ఈ చిన్న చిన్న తగాదాలు కాకలేదు అసలు నేను ఇండస్ట్రీ పెట్టడానికి ఒకలా క్రియేటివ్ పెట్టకుండా సినిమా కార్మికుడు కానీ సినిమా పరిశ్రమకి కానీ ఏ కష్టం వచ్చినా నేను ముందు ఉంటాను అని ఆయన చాలా క్లియర్ గా చెప్పారు. ఆయన ముందు లేదు అంటే సినిమా పరిశ్రమకి కష్టం లేదు. రెండోది నాగార్జున గారు బంగారరాజు ప్రియ ఢిల్లీ వెంటనే కూడా ఆయన చెప్పారు నేను చేస్తున్నాను అంటే ఒక విషయం టికెట్లు ఇక్కడ పెంచడం వల్ల వినియోగదారుడికి నష్టం కదా. ఏ ఒక్క వినియోగదారుడు కానీ వినియోగ రంగాలు కానీ బయటకు వచ్చి పోరాటం చేసిన పరిస్థితి ఉందా లేదు? లేదు తెలంగాణలో అక్కడ తగ్గించారు కదా, కొన్ని హర్షం వచ్చి అనే హర్షం వ్యక్తం చేశారా? పెద్దగా చేయలేదు. చాలా మంచి పని చేశారా అని అయితే ఎవరు పబ్లిక్ అయితే పర్టికులర్ గా ఎవరు మాట్లాడలేదు. మాట్లాడకపోగా కాదండి, 5 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు టికెట్ ధరలంటే నిజంగా మేము చిన్నప్పుడు కూడా చూసామో లేవు మాకు గుర్తులేదు, మరి మీరు చిన్నప్పుడు చూసి ఉండొచ్చు. ఇది క్వశ్చన్ అడిగితే నేను చెప్తా లేదా మీరు అనుకుంటే ఇప్పుడు
ఐదు పది కాదమ్మా, 2 రూపాయలు 3 రూపాయలు టికెట్ పెట్టినా మా సినిమాలకి థియేటర్లు దొరికితే చాలు అని కనీసం 100 సినిమాలు పూర్తయి, సెన్సార్ పూర్తయి, థియేటర్లు దొరక్క ఎదురు చూసే సినిమా పరిశ్రమలోని ప్రొడ్యూసర్లు నాకు తెలుసు, మీకు పేర్లతో సహా ఇవ్వాలి ఇప్పుడు. సో థియేటర్ లేవు, థియేటర్ మాఫియా కావాలి అంటే ఇప్పుడు అంత తెలుగు పరిశ్రమ లేదంటే టాలీవుడ్ చిన్న సినిమాలు తీసుకోవాలి, చిన్న సినిమాలతోనే అందరు రావాలి, పెద్ద హీరోలు అయినా పెద్ద హీరోలు అనుకునే అనుకుంటున్న వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు చిన్న చిన్న సినిమాలతోనే రావాలి అనేది దీని సారాంశమా? కాదు, ఇప్పుడు ట్రిపుల్ ఆర్ దీనికంటే ఇప్పుడు 500 600 కోట్లు అన్నారు కదా, 5000 కోట్లతో కూడా సినిమా తీసుకోవచ్చు ఇప్పుడు. కానీ మీరు ఇందాక అన్నట్టు కదా, చిన్న సినిమాలు ఆల్రెడీ 100 ఉన్నాయి వెయిట్ చేస్తున్నాయి, వాళ్ళని చంపేయకండి, ఈ నలుగురు కలిసి వాటిని చంపేయకండి. ఇంతకుముందు మనం ఆ నలుగురు ఆయనబట్టి 5 6 మంది జాయిన్ అయ్యారు, ఒక 10 మంది కోసమే ఇంటర్ మీరు ఒకసారి ఆలోచించండి. నేను ఇంకోటి కూడా మన అన్నాను, పెద్ద సినిమా తీయటం వల్ల టెక్నీషియన్స్ ఎవరికి కూడా ఇవాళ వాడు 800 1100 1100 తీసుకుంటుంటే మాది పెద్ద సినిమా అండి, మీకు మీకు రెమ్యునరేషన్ ఇచ్చినట్టుగా హీరోలకి మిగతా వాళ్ళకి పెద్దవాళ్ళకి రెమ్యునరేషన్ ఇచ్చారు, కానీ ఈ 1100 కాల్సి పెట్టి మేము 2000 చేస్తున్నామని ఏ పక్క ప్రాణికి ఏ టెక్నీషియన్స్ కైనా ఇచ్చిన దాఖలాలు మీరు చూసారా? అందుకు నేను బయటికి రావాలి, ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్తే ఇప్పుడు ఏదో అంటే మంచి చేద్దామను బెంగెట్టుకున్నావు లేకపోతే మీలాంటి వాళ్ళు మహా న్యూస్ వాళ్ళకి తెలుస్తున్నారు, కానీ ఆర్జీవీని పేరు నెలని నాయకు పక్కన కూర్చోబెట్టుకుని ఇంతసేపు చట్టాల మీద అంటే చట్టాలన్నీ తెలుసుకోకుండా అవగాహన పెద్దగా లేకుండా, ఎందుకంటే అన్ని దృష్టి సాధించడం అక్కడ రామ్గోపాల్ వర్మ కూడా క్లియర్ గా అన్నారు, సీజ్ చేయటము వాటి మీద నాకేం పెద్ద అభ్యంతరం లేదండి, ఇఫ్ ఇట్ ఈస్ ఇల్లీగల్ లెట్ అలాగే. ఇప్పుడు నేను ఒక 10 రూపాయల వాటర్ బాటిల్ నేను మ్యానుఫాక్చర్ చేశాను, నేను దాన్ని 100 రూపాయలు పెట్టా, కొంటే కొన్ని లేకపోతే లేదంటే అది వర్కౌట్ అవుతుందా? అది ప్రభుత్వానికి సంబంధం లేదా, ప్రజలకు సంబంధం లేదా, మన ఇష్టమేనా? ఇప్పుడు బియ్యం ఉందండి, బియ్యం కిలో 1000 రూపాయలు, కొంటే కొన్ని లేకపోతే లేదు. ఇప్పుడు ఆయన రామ్ గోపాల్ వర్మ గారు నా ఇష్టం మంచి సినిమా మంచి పుస్తకం వచ్చారు అద్భుతం, ఎందుకంటే ఈజ్ క్లియర్ ఈజ్ క్లియర్ బట్ హీ కెన్నాట్ అంటే ఆయన అభిప్రాయాన్ని కానీ ఆయన ఆలోచనల్ని కానీ సమాజం మీద రుద్దటం మొదలు పెడితే మాత్రం ప్రాబ్లం అవుతుంది. కాదండి, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆ నలుగురు అనేది సినిమా ఇండస్ట్రీలో ప్రధానంగా ఉంది. ఆ నలుగురు ఈసారి మీరు అన్నట్టుగా ఇంకో కొంతమంది జాయిన్ అయ్యి 10 మంది అయ్యారు అనుకుందాం, ఆ 10 మందిని కొట్టి 100 మందికి పెట్టే ఉద్దేశమే ఇది అంటారా? ఆ 10 మంది కొట్టడం కాదు, ఆ 10 మందికి అంటే బకాసురు ఆకలి దాకా ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలంటే ఒక టికెట్ల మీదే అన్నారు, ఇది ఉట్టి టికెట్ల మీదే కానీ గమ్మత్ ఏంటంటే మనం చర్చ కూడా పడ్డ టికెట్ల మీద దగ్గర ఆగిపోతుందేమో, సినిమా పరిశ్రమ నుంచి లేదు చిత్రపురి కాలనీ అని ఒక ఇష్యూ ఉంది, కొన్ని ఛానల్స్ కూడా చేశారు మీకు అవగాహన కూడా ఉంది, దాంట్లో ఇల్లు దొరక్క ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉంటారు సినిమా పరిశ్రమ వాళ్ళు, దాని గురించి పట్టించుకోండి. ఇప్పుడు ఆడపిల్లల్ని అంత అంటే ఎక్స్ప్లైట్ చేస్తున్నారు మన సంబంత గురించి ఆచార్య గురించిలోనూ లేకపోతే పిట్టుకోలేని సినిమా గురించి మాట్లాడుతుంటే ఆ అమ్మాయి వెనక ఆ అమ్మాయి సరే క్రియేటివిటీ తోటో లేకపోతే నా ఇష్టం అని ఆయన చేసిన ఆ వెనకాల 10 మంది 15 మంది ఆడపిల్లలు డాన్సర్స్ ఉన్నారు, వాళ్ళ మానసిక వేదన మీరు ఎప్పుడైనా చూసారా? అర్థం చేసుకున్నారా? ఆ అర్థం ఎక్కడ డ్రెస్సుల వల్ల వాళ్ళ మనసును కంపుకుని ఆ డ్రెస్సులు వేస్తారు, ఆ డ్రెస్సులు వేసుకుంటారు వాళ్ళకి సరదా కాదు అంటే పూట గడవక పిల్లల్ని పుట్టించడానికి. ఈ ఇష్యూస్ ఎందుకు మనం పట్టించుకోము? వై వీఆర్ నాట్ ఏబుల్ టు అడ్రస్ దెమ్? ఒక ఇప్పుడు కూడా ఇది కూడా చెప్తున్నాను ఈ చెట్ట వెరీ హ్యాపీ మీరు అన్నట్టుగా ఓకే అండి, దీనికి దానికి పెద్ద అంటే సంబంధం లేదు, కాకపోతే అలాంటి అలాంటి దాని మీద కూడా డెఫినెట్ గా చట్టాలు రావాలి. మీకు తెలియదు సంబంధం లేదు అంటే సినిమా సినిమా గురించి మాట్లాడతాను, నేను రోడ్ల గురించి ఇంకోటి మాట్లాడతాను సినిమా గురించి మాట్లాడతాను, సినిమా సంబంధం లేదన్నారు కనుక మీరంటే మీరు అన్నది కరెక్ట్, సినిమా సంబంధం ఆడపిల్ల లేదా రాష్ట్రాలు ఇక్కడ ఇక్కడ 10 మంది 10 మంది కోటీశ్వరులు లేదా 100 వేల కోట్లు తెచ్చిన వాళ్ళ గురించి కనుక మనం మాట్లాడుకోవాలి, సామాన్యుల గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం చెప్పండి. అంటే మీరు అనేది సివిఎల్ గారు అంటే సినిమా పరిశ్రమలో ఆడవాళ్ళని అసభ్యంగా చూపిస్తున్నారు లేదంటే అసభ్యంగా మాట్లాడుతున్నారు అసభ్యంగా ట్రోల్ చేస్తున్నారు అనేదే కదా? అది కూడా ఎవరు చేస్తున్నారు? ఈ పెద్ద పెద్ద వాళ్ళు సినిమా వాళ్ళు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు వాళ్ళు ఓకే మరి అది కూడా అడ్రస్ చేయాలి కదా, ఇంకోటి చెప్పండి అది అడ్రస్ చేయకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2005లో నేను చెప్పేది అది మీరు పక్కకి వెళ్ళిపోయారు ఒక జీవో మీ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది కొంచెం ఓకే అది ఒక జీవో ఉంది, ఆ జీవో చదువుకోవాలంటే మీడియా వాళ్ళు చదువుకోవాలి, సినిమా వాళ్ళు చదువుకోవాలి, గవర్నమెంట్ వాళ్ళు కూడా చదువుకోవాలి, అప్పుడు కదా తెలిసేది.
ఉంటే టికెట్లు అనుకుంటున్నాను. ఇంకొక విషయం చెప్తాను నేను ఇప్పుడు, దయచేసి ఒక్కరే ఒక పాయింట్, నాకు అభ్యంతరం లేదమ్మా, వాళ్ళు అన్నట్టుగా కొంతమంది అంటే అభిమానులు మా అంత గొప్ప సినిమా అంత గ్రాండియర్ గా ఉంటుంది, 1000 రూపాయలైనా కొనుక్కోగలిగిన వాళ్ళు పెడతారు, బాగానే ఉంటుంది, పెట్టచ్చు. బట్ ఇది తగ్గించడం వల్ల మాకు నష్టం జరిగింది. ఎందుకు మా జేబులో 100లు ఉన్నాయి, మీరు 10 రూపాయలు 5 రూపాయలు ఎట్లా, మాకు 50 రూపాయలు చేయండి అని ఒక్క గొంతు మీరు ఇస్తారా? ఒక్క చెప్పండి మీరు, ఓకేనండి మీరు చెప్పండి, 5 రూపాయలు ఏంటంటే అసహ్యంగా మా చిన్నప్పటి కూడా మీరు ఇవ్వలేదు, కనీసం 500 ఉండాలని చెప్పండి అని మీరు చెప్పండి, మీరు ఎక్కువ ఇస్తారు. అప్పుడు మీ ఫ్యామిలీ వెళ్ళడానికి ఎంత అవుతుంది? 2000 రూపాయలు అవుతుంది 4 నెలలంటే. అసలు కూల్ డ్రింక్ పాప్కార్న్ పార్కింగ్ బగాడాలంటే ఎంత అవుతుంది? అవి అది కూడా కలిస్తే 6000 అవుతుంది. 6000 మీకు ఓకే అయితే నాకు మొత్తం ప్రపంచానికి ఓకే, నేను మీతోనే ఎక్కువ పెడతా. ఏ ఒక్కరైనా తీసుకుంటే అవును కరెక్ట్ కదా అని అనుకుని చెప్తా. అంటే ఏది పెద్దవాళ్ళు కాక గొప్పవాళ్ళు కాక మనలాంటి మధ్యతరగతి వాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ, 5 రూపాయలకి బియ్యం ధరలు దిగొస్తేనో లేదంటే పెట్రోల్ ధరలు దిగొస్తేనే, నిత్యావసర ధరలు దిగొస్తేనో బేష్ అంటాం, కానీ సినిమా ధరలు దిగొస్తే ఎప్పుడో ఒకసారి చూసే సినిమా ఇంకో రోజు అయితే టీవీలో వస్తుంది, నెలకు ఒకసారి ఒక ఒక మధ్యతరగతి కుటుంబం మహా అయితే నెలలో ఒకసారో 2 సార్లు చూస్తారు, నా దగ్గర సంవత్సరంలోనే 1-2 సార్లు చూస్తారు. అలాంటిది ఇప్పుడు ఈ ఒక్క దాని మీద తగ్గిస్తే మొత్తం మధ్యతరగతి ప్రజలందరికీ శ్రేయస్సు చేసినట్ట, ఇంకేదన్నా మంచి పని మీద చేస్తే సరిపోతుంది కదా. సరే ఇప్పుడు మనం సినిమా టికెట్లు మానేసి బియ్యం ధరల మీద మాట్లాడదాం. మన సినిమా ధరల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సినిమా ధరల గురించి మాట్లాడుతున్నాం. మేధావులు పక్కదారి పట్టించడం అనేది నేను సహించను. మనం దేని మీద మాట్లాడుతున్నాము? సినిమా టికెట్ల మీద మాత్రమే, సినిమా పరిశ్రమ మీద మాత్రమే మాట్లాడుతున్నాం. ఆడపిల్లని ఎక్స్ప్లాయిట్ చేసి అసభ్యంగా చూపించడం తప్పు అని ఒక చట్టం చెప్తే, ఒకటి చట్టం 4 చట్టాలు చెప్తే ఆ చట్టాలని పక్కన పడేసిన సినిమా పరిశ్రమ పెద్దల గురించి మాట్లాడుతున్నాను. మీరేమో ఇప్పుడు నేనేం చేయాలంటే నేను ఇమీడియట్ గా నేను స్విచ్ అయిపోయి బియ్యం అంటే ఎంత, పెట్రోల్ అంటే ఎంత, బ్యారెల్ అంటే అవి మాట్లాడాలా? రోజు జరిగేదే కదా. సరే మీరు అన్నట్టుగానే దాని మీద చాలా పెద్ద చర్చ జరగాలి. ఇప్పుడు ఏ రేట్లు ఎంత, ఒక సామాన్యుడికి ఎంత ఖర్చు అవుతుంది, ప్రతి 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 నెల ఎంత అవుతుంది, తినడానికి ఉండడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఇలాంటివి చేసుకోవాలి. గతంలో ఆంధ్రప్రదేశ్ లో అన్నా క్యాంటీన్ ఉండేది, 5 రూపాయలు ఇస్తే భోజనం చేసేవాడు. మీరు ఏం మాట్లాడుతున్నారు? నాకేం చెప్పారు? సినిమా టికెట్లు సినిమా పరిశ్రమ అనుకున్నాను. అలా అనుకుని నేను ప్రిపేర్ అయ్యాను. మీరు నేను ఇంకోటి చెప్తా, ఉమ్మడి రాష్ట్రంలో నాకు బీహార్ కన్సూమర్ సెల్ అని ఉంది, దానికి ఒక హైకోర్టు జస్టిస్ గోపాల్ రావు గారు ఉన్నారు, మేమందరం కలిసి అది చేస్తున్నాం. ఉప్పును పప్పుల మీద ఇవాళ చర్చ అయితే నేను ఖచ్చితంగా దాని మీదే నేను కన్ఫైన్ అయ్యాను. ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే చూస్తున్నది కదా, అన్ని ఛానల్స్ అన్ని అందరు చాలా మంది ఛానల్స్ చాలా మంది యాంకర్లు సబ్జెక్ట్ ఒకటి పక్కకి ఇంకోటి వేస్తున్నారు. ఇప్పుడు పోనీ పని చేద్దామా, దేవాలయాల మీద చర్చ చేద్దామా, అప్పుడు హాయిగా సినిమా టికెట్ల ధరలు దాని అవసరాలు మాట్లాడుతున్నప్పుడు ఎంతవరకు పేదవాడికి అవసరం, అసలు అవసరం ఏంటి అనేది మనం వెళ్ళడం కామన్. అంతేగాని కానీ ఇక్కడ ఆర్జీవి ఒక 10 ప్రశ్నలు అడిగారండి సినిమాటోగ్రఫీ మంత్రిని. అందులో భాగంగా నేను ఒక్కటి అడుగుతాను మిమ్మల్ని, అందులో రేషన్ షాపుల మాదిరిగా మా దగ్గర నుంచి ఎంతో కొంత ధర కొనుక్కొని, అంటే చిన్న సినిమా అయితే చిన్న సినిమా, పెద్ద సినిమా అయితే పెద్ద సినిమా, వీళ్ళకి వాళ్ళకి ఎంతో కొంత డీల్ కుదురుతుంది, ఈ రేటు వరకు వీళ్ళు వాళ్ళు కొనుక్కొని పేదవాడికి మీ ధరల్లోనే చూపించవచ్చు కదా ప్రభుత్వం తరపున.